అందరికీ నమస్కారం. మేము మా పూర్ణోదయ సంస్థ గురించి మీ అందరికీ తెలుసు. మేము చాలా కాలంగా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాం ఈ సినిమా. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉండేది, శ్రీజ డాడీ మళ్ళీ మనం ఎందుకు రీస్టార్ట్ చేయకూడదు పూర్ణోదయ అని. అంటే నేను చెప్పేవాడిని ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది ఇదంటే, లేదు డాడీ ఇప్పుడు కూడా ఈ జోనర్లో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మంచి సినిమాలు చేద్దాం మనం అని నాతో అంటూ ఉండేది. అలా ఒకసారి నా ఇంట్రెస్ట్ అలా పెరుగుతూ ఉందన్నమాట. ఎప్పటికప్పుడు ఒకసారి యుఎస్ నుంచి, యుఎస్లో ఉండేది తను 7-8 ఇయర్స్గా అక్కడే ఉంది, యుఎస్ నుంచి ఒకసారి వచ్చినప్పుడు ఇలా చాలా గట్టిగా చెప్పినప్పుడు ఎలాగైనా సినిమా తీయాలి డాడీ మనం చేద్దామంటే, నేను మా ఫ్యామిలీ వెల్విషర్ మా పెద్ద అరవింద్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయనతో చెప్పింది ఇలాగా మా పూర్ణోదయాన్ని రీస్టార్ట్ చేద్దాం అంటున్నా అనుకుంటున్నాను అంకుల్ అని. ఆయన ఒకే మాట అన్నారు, చేయమ్మా చాలా మంచిది ఇప్పుడు, ఎందుకంటే యంగ్స్టర్స్ వస్తున్నారు అందులో విమెన్, దీంట్లో హిందీలో ఏక్తా కపూర్ అలాగే తెలుగులో స్వప్న దత్ మన ప్రియాంక వీళ్ళందరూ చాలా మంచి ప్లానింగ్ తోటి చాలా బాగా చేస్తున్నారు, కానీ దీంట్లో చాలా కష్ట నష్టాలు ఉంటాయి, ఇవన్నీ చూసుకో నువ్వు కష్టపడాలి, నువ్వేమో అక్కడ యుఎస్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వీటిల్లో వర్క్ చేసావు నువ్వు, అంత ఈజీగా ఉండదు ఇక్కడ, చాలా కష్టపడాలి అంటే నేను కష్టపడతాను అంకుల్ అంది. అలా నెక్స్ట్ మళ్ళీ యుఎస్ నుంచి వచ్చాక స్వప్నదత్ గారిని కలవడం జరిగింది. కలిసి అక్క నేను ఇలాగా సినిమా ప్లాన్ చేస్తున్నాను ఇది అంటే, వెరీ గుడ్ వెల్కమ్ నువ్వు నీలాంటి వాళ్ళు రావాలని చెప్పి మీ బ్యానర్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే చాలా సంతోషం అది. నువ్వు ముందు మా వెబ్ సిరీస్ చేస్తున్నాం మేము ఇప్పుడు, దానికి వెళ్ళి అబ్జర్వ్ చేయి ఫస్ట్, అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రతిదీ నేర్చుకో అని అలాగా స్వప్న ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళ వెబ్ సిరీస్కి వెళ్ళి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అలా ఇంటరాక్ట్ అవుతూ అన్నీ నేర్చుకుని ఒక షెడ్యూల్ స్వప్న అయితే నువ్వే హ్యాండిల్ చేయని ఇచ్చేస్తుంది, అది సక్సెస్ఫుల్గా చేసింది. ఆ తర్వాత ఈ మూవీ ఆఫర్ వచ్చింది మాకు. ఎలాగంటే అనుదీప్ గారు జాతిరత్నాలు చూసి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆ సినిమాకి, ఎందుకంటే పాండమిక్ టైంలో ఎప్పుడు భయభ్రాంతులతో ఉన్న మన ఈ జీవితాలు అయ్యి ఆ టైంలో హ్యాపీగా నవ్వుకుని ఫ్యామిలీతో సహా అసభ్యానికి తావు లేకుండా ఫ్యామిలీతో నవ్వుకునే సినిమా ఆ సినిమా. ఇప్పటికీ మేము ఎన్నోసార్లు సీన్ ఒక్కోసారి ఎప్పుడైనా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా ఏదన్నా ఆ కామెడీ సీన్స్ వేసుకుని చూడడం అలా హాయిగా నవ్వుకోవడం ఇలా జరిగేది. అనుదీప్ గారికి ఫోన్ చేసి ఒకసారి ఇలాగా మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుదీప్ అంటే, ఆల్రెడీ ఆయన 2 సినిమాలు కమిట్ అయి ఉన్నాడు, అయినా కూడా నాకు పూర్ణోదయ బ్యాండ్ అంటే చాలా ఇష్టం నేను చేస్తానని చెప్పి తన స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇవన్నీ ఇచ్చి, వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ మన వంశీధర్ అలాగే మన లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరిని డైరెక్టర్గా పెట్టి ఓ సినిమా స్టోరీ చెప్పించారు. ఫస్ట్ వంశీ స్టోరీ చెప్పినప్పుడే నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించేశాడు, అది అంత గొప్పగా డైరెక్ట్ చేశాడు. ఫుల్ లెంత్ కామెడీ ఈ సినిమా, టోటల్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ, హాయిగా నవ్వుకోవచ్చు అంటే ఈ జోనర్స్కి ప్రతి పాత క్లాసికల్స్ అలాంటివి కాకుండా అంటే అది తీస్తాం తొందరలో మళ్ళీ ఈ లోపల చిన్న ప్రయత్నంగా ఒక అందరూ హాయిగా నవ్వుకుని ఫ్యామిలీస్తో వచ్చి చూసే సినిమా స్టార్ట్ చేస్తాం ఇది. శ్రీజ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మా డాక్టర్, అలాగే మేము మహానటి చూసినప్పుడు ఎలాగైనా ఆ డైరెక్టర్తో చేయాలి అని ఎన్నోసార్లు అనుకునేవాళ్ళం. మా వైఫ్ అయితే చాలా ఇష్టం ఆ సినిమా, అది కూడా మేము స్వప్నతో డిస్కస్ చేయడం జరిగింది. అప్పుడు చాలా బిజీగా ఉన్నారు ఆయన, బట్ ఎప్పటికైనా ఆయనతో కూడా ఒక సినిమా చేయాలి మేము, అది మా పూర్ణోదయ తగ్గ సినిమా. అది సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పటికైనా మీరు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.